అందరికి నమస్కారం. మరి ఏదైతే కోట్లాది మంది భక్తుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి, మరి ఆ స్వామి వారికి సమర్పించే ఈ లడ్డు అయితే ఇది ఉందో, మరి గత కొన్ని రోజులుగా మరి గౌరీణీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే ఒక అన్య మతస్థులు చైర్మన్ గా ఉండడం జరిగిందో గత ప్రభుత్వంలో, వివి సుబ్బారెడ్డి గాని లేదా బొమ్మన కరుణాకర్ రెడ్డి గాని, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గాని, వీళ్ళందరూ కూడా ఒక అన్య మతస్థుల కింద ఉండి మన ఈ పవిత్రతను నాశనం చేయడం అయితే జరిగింది. గతంలో కూడా మేమందరం కూడా ఈ యొక్క అన్య మతస్థుడు వైవి సుబ్బారెడ్డి గారికి కానీ ఇలాంటి చైర్మన్ ఇవ్వకూడదని చెప్పి హిందూ బంధువులు ఆధ్వర్యంలో కూడా ఒక ఉద్యమాన్ని అయితే చేయడం జరిగింది. గతంలో కూడా 166 గ్రాములు ఉండాల్సిన లడ్డు 98 గ్రాములు కానీ 90 గ్రాములు కానీ అమ్మడం జరిగింది. మరి ఈ యొక్క లడ్డూలో ఏదైతే పంది కొవ్వు కానీ జంతువుల యొక్క కొవ్వుతో కానీ ఈ లడ్డును చేయడం నాసిరకం చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా హిందూ బంధువులందరం కూడా మండలంక గ్రామంలో ఒకటే నినాదం, వీళ్ళందరికీ కూడా కఠినంగా ప్రజాక్షేత్రంలో శిక్షించబడాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క శిక్ష వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళాలంటే భయపడాలి. మరి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ప్రజల మనోభావాలని, కోట్లాది మంది హిందువుల మనోభావాలని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి. మరి ఒక బంధువు ఒక హిందూ గుడికి వెళ్ళి ఆ ఒక లడ్డును తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి చుట్టుపక్కల ఉన్న బంధువులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మరి అంటే అంత ప్రత్యేకత ఉన్న ఈ యొక్క లడ్డూలో కోట్లాది మంది, ప్రపంచం నలుమూల నుంచి కోట్లాది మంది ప్రత్యేకత ఉన్న ఈ లడ్డూల్ని తీవ్ర నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో ఎవరికి తెలియని వారు కాదు. ఎంతేదండి ఆయన మీద అంత నమ్మకం. ఆయన దగ్గరికి వెళ్తే ఏ పనైనా అయిపోతుంది, మనకి బాగా మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో హిందువులు అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే చాలు, మనకి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది అన్న నమ్మకం మన ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా పవిత్రమైనటువంటి క్షేత్రం తిరుమల. అటువంటి తిరుమల ఈ లడ్డూ ప్రసాదం కూడా అనాదిగా వస్తున్నటువంటి ఈ లడ్డూ ప్రసాదం తింటే చాలు మనకి ఆనందం కలిగేటువంటి ఈ లడ్డూ ప్రసాదం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా విచారకరం. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మున్ముందు కూడా చేయకుండా ప్రభుత్వం కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అటువంటిది ఏదైనా జరిగినా మరి ఇక్కడ ఈ శిబిరంలో కూర్చున్నటువంటి వారికి, భక్తులకి అందరికీ కూడా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున హిందూ బాంధవులుగా, హిందువులుగా ఆయనకి ఫుల్ సపోర్ట్గా ఉంటామని, ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ముందుంటామని